ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు, సాంఘిక సంక్షేమ మంత్రి ఈశ్వర్ గారు నిన్నగాక మొన్న ధర్మపురి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ పిటిషన్ విషయంలో ఒకట లక్ష్మణ్ కుమారు ఐఏఎస్సి ఆలస్యం చేస్తున్నాడు, ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్కి సంబంధించిన వీడియోస్ కానీ సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. 30 సంవత్సరాల నా రాజకీయ మచ్చలైనటువంటి నాయకుడు నేను జీవితంలో నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. అతి త్వరలో వారిపై నేను పదవి నష్టం దావా కూడా కోర్టులో పిటిషన్ వేస్తా. ప్రజలతో ఎందుకు ఒక నాయకుడు ప్రజల ఓట్లు ఏ విధంగా రావాలని చెప్పి తిరగాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సూటిగా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే 2018లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసినాం, 2023లో మంత్రిగా వ్యవహరిస్తున్నట్టు ఈశ్వర్ గారు మాట్లాడడం జరిగింది. మేము సూటిగా దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ పిటిషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాగితాన్ని కూడా మా ప్రెస్ మిత్రులందరూ కూడా మేము ప్రతి ఒక్క కాపీ, మేము చెప్పబోయే ప్రతి ఒక్క కాపీ కూడా గౌరవ కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ కాపీ కూడా మీకు అన్నీ కూడా సర్వ్ చేయగలుగుతుంది. నేను ఏదైతే రాష్ట్ర గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు వారు కౌంటింగ్ జరగకూడదని చేసినటువంటి పిటిషన్లు మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్న కొప్పురీశ్వర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈరోజు ఎలక్షన్ పిటిషన్ వేసే ముందు వారు మన మీద హైకోర్టు పరంగా నోటీస్ గిట్ ఏమైనా వచ్చినట్టయితే ఆ నోటీస్కు హైకోర్టు ద్వారా ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత ఎలక్షన్ పిటిషన్కి సంబంధించినటువంటి నోటీస్కు అసెంబ్లీ సెక్రటరీ సంవత్సర కాలం నోటీస్కి రిప్లై ఇవ్వాలి, సంవత్సర కాలం నా కోర్టు నోటీస్ రిప్లై ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుంటే గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దిస్ కోర్ట్ మేడ్ ఫాలోయింగ్ ఆర్డర్స్, పిటిషనర్ పర్మిటెడ్ పబ్లికేషన్ అడ్వైజరీ ఆఫ్ లోకల్ ఎడిషన్ బిజినెస్ స్టాండర్డ్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఆంధ్రజ్యోతి ఇంగ్లీష్ తెలుగు డైలీ పేపర్ల అసెంబ్లీ సెక్రటరీ నోటీస్ తీసుకోకపోతే ఆ నోటీసు పబ్లికేషన్ ఇచ్చి ఆ పబ్లికేషన్ ద్వారా నోటీస్ తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా పబ్లికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు. సంవత్సర కాలం హైకోర్టుకు సంబంధించిన ఎలక్షన్ పిటిషన్ కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అతను ఆ ఆఫీసరు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే పబ్లికేషన్ ద్వారా పేపర్లకు నోటిఫికే ఆ ఒక నోటీస్ను పంపించి ఫర్దరు ఎలక్షన్ పిటిషన్ పోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము ఎలక్షన్ పిటిషన్కి సంబంధించిన విషయంలో కూడా మరి 28 జూన్ 2022 రోజు, అంటే దానికంటే ఒక నెల రోజుల ముందు గౌరవ సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పురీశ్వర్ గారు లక్ష్మణ్ కుమార్ వేసిన ఎలక్షన్ పిటిషన్ను రికౌంటింగ్ చేయమని చేసిన ఎలక్షన్ పిటిషన్ కొట్టివేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి ఐఏ చేయడం జరిగింది. ఆ ఐఏకు ఒక 2 నెలలు మా అడ్వకేటు మా దగ్గర ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అవకతవకలు జరిగినాయి,
ఎందుకు ఏ విధంగా ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ కోర్టుకు మాకున్న ఆధారాలు ఏందని చెప్పేస్తే దానికి పూర్తి సంబంధించిన ఆధారాలు కూడా మేము కోర్టుకు సబ్మిషన్ చేయలేదని ఏదైతే మేము కౌంటింగ్ హాల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఫామ్ 22 అని ఇస్తారు ఇది మీకు ఇస్తాం కాపీ ఈ ఫామ్ 22 లో అప్పుడున్న ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారి శరత్ గారు అదే విధంగా రిటర్నింగ్ అధికారి విశ్వపతి గారు 17.96 అని ఓటింగ్ పర్సంటేజ్ ఇచ్చారు 79.96 దాని ద్వారా దాని తర్వాత మేము ఎలక్షన్ పిటిషన్ ఇస్తా అన్నప్పుడు ఆర్టీఐ ద్వారా మేము సర్టిఫైడ్ కాపీలు అడిగాం అదే జిల్లా కలెక్టర్ గారు అదే రిటర్నింగ్ అధికారి గారు సేమ్ ఫామ్ 22 మీద ఏమని సంతకం పెట్టిల్లంటే 0.02 రెండు ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్న కాపీ ఇది కౌంటింగ్ హాల్లో ఇచ్చిన కాపీ ఫామ్ 22 అంటుంది ఇది ఎలక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మంత్రికి కొప్పలేశ్వర్ గారిని ప్రకటించిన తర్వాత ఇచ్చినటువంటి ఆర్టీఐ ద్వారా సర్టిఫైడ్ కాపీని అడిగి ఇచ్చినటువంటి కాపీ ఇది నాకు కౌంటింగ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చినటువంటి పర్సంటేజ్ కాపీ 79 పాయింట్ ఏమో కౌంటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి మాకు ఫామ్ 22 ఆర్టీఐ ద్వారా ఇచ్చింది 80.02 ఇచ్చింది దాని ద్వారా కాక ఆర్టీఐ ద్వారా మాకు మేము అడిగితే 102,69 బూతులు ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టీఐ ద్వారా మేము సమాచారం అడిగితే అది కూడా సమాచారం ఇచ్చడానికి సంవత్సరం 6 నెలల నుంచి 8 నెలల వ్యవధి తీసుకున్నారు ఆర్టీఐ ద్వారా ఇస్తే ఇప్పుడు మేము అడిగిన ఫామ్ 22 మరి అదేవిధంగా పోలింగ్ స్టేషన్ వైజ్ మాకు ఇచ్చిండు పోలింగ్ స్టేషన్ 77, 77, 120, 138, 134, 196, 198, 237, 235, 237 ఇది పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇది ఫామ్ 20 ద్వారా పోలైన ఓట్లు మాకు రిజల్ట్ షీట్ వచ్చిన తర్వాత ఏ ఓట్లు ఏ ఒక్క బూత్ ఎన్ని ఓట్లు ప్లస్ మైనస్ అనేది డిఫరెన్సెస్ వచ్చినాయి కూడా టేబుల్ వైజ్ మా అడ్వకేట్ సబ్మిషన్ చేసిన కోర్టుకు 77 పోలింగ్ స్టేషన్ కాడ బిఫోర్ కౌంటింగ్ అప్పుడు ఇచ్చిందేమో 413 ఓట్లు 97 పోలింగ్ స్టేషన్లో కౌంటింగ్ రోజు ఇచ్చింది 279 అదేవిధంగా ఏ టేబుల్కి ఆ టేబుల్కి ఇచ్చి సుమారు ఇంత డిఫరెన్సెస్ ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక దీంట్లో పూర్తిగా ఇది ఒక పేపర్ కూడా మీకు కూడా సర్వే చేయడం జరుగుతుంది ఆర్టీఐ ద్వారా ఈ 3 కాగితాల ద్వారా ఎంత దురదృష్టకరం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి ఏ రోజు వెళ్ళిందంటే 17/8/22 జూన్ 28వ తారీఖు ఇక్కడ డిస్మిస్ అయిన తర్వాత రికౌంట్ చేయకూడదని గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గౌరవ సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పలేశ్వర్ గారు 28వ తారీఖు మన 17/8/22 సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ కిషన్ కౌలి సుందరేశ్ అనే జడ్జెస్కు ఎంతమంది వకీలం పెట్టింది తెలుసా వారు మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు అడ్వకేట్ కొప్పలేశ్వర్ గారికి అదేవిధంగా హనుమంతరావు అదేవిధంగా శివ సంతోష్ కుమార్ రుద్రోజి ఘోషి తరణ్ గుప్తా అభిషేక్ శర్మ ఈ యొక్క ఒకటి ఈ 6 అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకరోజు కేసుకు వస్తే 5 లక్షల కంటే తక్కువ తీసుకోరు ఈ 6 అడ్వకేట్స్ని పెట్టుకొని సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు రికౌంటింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఇది తక్షణమే నిజాయితీ ధర్మం ఉంటే నిజ ఇమ్మడే మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని
ఆయన ఏమాత్రం ధర్మాత్ముడు అనుకుంటే ఆ ధర్మాత్ముడు ఏం చేయాలి ఎమ్మడే నాకు మంత్రి పదవి రాజీనామా చేసి నాకు అదే కోట్లేదు విషయం తీర్చేంత వరకు నేను కూర్చులో కూర్చోనాలి అత్యంత న్యాయస్థానం కూడా ఆయన చేసినటువంటి రికౌంటింగ్ చేయకూడదు అనేటువంటి పిటిషన్ డిస్మిస్ చేసింది మరి వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఏదైతే 5వ తారీఖు రోజు అంటే మన 5 నెలల దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఆర్డర్ కోసం కోర్టుకు మన సంబంధించినటువంటి న్యాయస్థానంలో పోరాటాలు జరగాలి కదా పోరాటాలు జరుగుతుంటే నేను 5వ నెలల 22 నేను ఆర్టీఐ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రవి కలెక్టర్ గారికి అయ్యా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఫర్దర్ కేసు సంబంధించి ట్రయల్స్ నడుస్తుంది నాకు సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ 17 సి ఫామ్ 15 ఏ పూర్తి యొక్క వర్జనల్ డాక్యుమెంట్స్ కావాలి అదేవిధంగా వర్జనల్ సీసీ ఫుటేజ్ కెమెరా కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది కోరితే 22వ తారీఖు 5 నెలల నేను ఆర్టీఐ ద్వారా కలెక్టర్ గారిని నేరుగా రవి కలెక్టర్ గారిని పోయిన జైతాల్ కలెక్టర్ గారిని కలిస్తే నాకు డిసెంబర్ వరకు కూడా ఇలాంటి నాకు రిప్లై లేదు సీసీ కెమెరా సంబంధించినటువంటి వివరాలు కానీ అదేవిధంగా వీడియో ఫుటేజెస్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫామ్ 17 సి ఫామ్ ఏ సంబంధించిన విషయం లేదు తీరా హైకోర్టుకి విషయం మా అడ్వకేట్ ద్వారా చెప్పిన సార్ ఇట్లా ఈ విధమైనటువంటి మనకు ఎలాంటి సమాచారం ఇస్తారో కోర్టు మన కలెక్టర్ గారు సహకరించలేదు దానికి సంబంధించిన ఇగో ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ గారు ఇగో ఇవన్నీ కూడా హైకోర్టు ద్వారా మీరు ఇవ్వాలని చెప్పి కోర్టు కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని ఆర్డర్ ఇచ్చింది కాపీ మనం కాపీ టు అకౌంట్ రికార్డ్ తమ్ 17C 495 ఎలక్షన్ రూల్ ప్రకారం ఏమని చెప్పింది 17C తర్వాత ఫోర్త్ చూడండి సీసీ ఫుటేజెస్ అని వీడియోస్ కూడా కోర్టు ఏమని చెప్పి అడిగింది గౌరవ హైకోర్టు అడిగినప్పుడు జైతాల్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జైతాల్ సంబంధించి జిల్లా అధికారులు కానీ మరి కోర్టు అడిగినప్పుడు కోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం ఉంటుందా ఉండదా మంత్రిగా ఈశ్వర్ గారు ఉన్నప్పుడు మంత్రి గారు ఏం చేయాలి అరే నేను న్యాయంగానే గెలిచినా నేను 30 సంవత్సరాలు మచ్చలేని నాయకుడు నేను ఇవ్వండి ఆయన ఏమడుగుతాడు అవి ఇచ్చేయండి అని అడగాలి కదా ఏమని కారణం చెప్తున్నాను నేను వచ్చి మీ ముందు నేను సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి వీడియో కెమెరాసు అదేవిధంగా దానికి సంబంధించి లక్ష్మణ్ కుమార్ దగ్గర ఉన్నాయి అంటుడు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ తాళాలు నా దగ్గర ఉన్నాయి అంటుడు నేను మా పాత్రిక మిత్రుల చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నా ఎవరైనా ఆర్టీఐకి సర్టిఫైడ్ కాపీ అడిగితే ఒరిజినల్ కాపీ ఇస్తారా సర్టిఫైడ్ కాపీని ఇస్తారా చెప్పండి ఏదైనా ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు ఏమిస్తారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమంటే సమాచారానికి సంబంధించిన సమాచార ఆర్టీఐ ద్వారా అడిగితే ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ ఒరిజినల్ చూసి సర్టిఫైడ్ కాపీ ఇస్తారు గౌరవ హైకోర్టు నీకు ఆర్డర్ ఇచ్చింది ఏమని నువ్వు ఇవన్నీ కూడా నువ్వు సబ్మిషన్ చేయాలని చెప్పి మరి కోర్టుకు సబ్మిషన్ చేయాలా చేయద్దా మేము ఎందుకు అడుగుతున్నామంటే వీడియో కెమెరా సీసీ ఫుటేజ్ ఎందుకు అడుగుతున్నామంటే కౌంటింగ్ మొదలైన 8:30 నుంచి కౌంటింగ్ అయిపోయేంత వరకు జరిగినటువంటి ప్రక్రియ మొత్తం కూడా దాని రికార్డ్ అయింది 14 టేబుల్ 14 టేబుల్ ఈవీఎం మిషన్కి సంబంధించిన ఈవీఎం మిషన్ యొక్క ఏం జరుగుతుంది అక్కడ ఏమేమి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతున్నది ఏ అధికారి ఏం చేస్తున్నాడు శరత్ కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కుర్చీలకి లేపిండు సంబంధం లేనటువంటి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వచ్చి అక్కడ లోపలికి వచ్చి మా ఇది కుంకుమ తల్లుకొని వచ్చి మొత్తం ఈవీఎం మిషన్స్ మొత్తం తిరగడము జాయింట్ కలెక్టర్ వచ్చి తిరగడము ఆర్డీఓ నరేంద్ర వచ్చి డాన్స్ చేయడం లోపల ఆళ్ళు వచ్చి చేతులు పైకి లేపి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంటే మేము ఎలక్షన్ లాస్ట్ 14th రౌండ్ లోపల 13 రౌండ్లు అయిపోయి 332 3000 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు మా అబ్జెక్షన్ ఏదైతుందో మా అబ్జెక్షన్ మేము అడిగినాం మాకు ఏదైతున్నదో ఈవీఎం మిషన్ లాస్ట్ ఉన్నటువంటి 14th రౌండ్కి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ కాకుండా ఈవీ ప్యాడ్స్ కౌంట్ చేయాలని చెప్పి మేము అడిగినాం గంటన్నర మొత్తం కౌంటింగ్ ఆలు కూడా నిలుపుదల జరిగింది మీ అందరికీ తెలుసు 1.5 అవర్స్ 2 అవర్స్ తీయాలి కానీ పాత్రిక మిత్రులు అందరూ కూడా తెలుసు 2 గంటలు కూడా దానికి సంబంధించినటువంటి రాతపూర్వకం కూడా మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది అక్కడ డా కాపీ కూడా మీకు ఇస్తా
అనౌన్స్మెంట్ బిఫోర్ కొప్పులేశ్వర్ ఎమ్మెల్యేగా అనౌన్స్మెంట్ బిఫోర్ మా అబ్జెక్షన్ మేము రేజ్ చేసినాము. ఈ సక్రమంగా అకౌంటింగ్ జరగలేదు, మాకు ఇక్కడ అన్యాయం జరిగింది. చివరి రౌండ్లో కూడా తిరిగి రికౌంటింగ్ చేయమని అడిగినాము, ఆయన రిజెక్ట్ చేసి మా యొక్క అప్పీల్ను వీడియో కెమెరా రికార్డ్ అయింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ చేసింది, జిల్లా కలెక్టర్ రికార్డ్ చేసిండు. మూడు వీడియోలకు సంబంధించిన వీడియో ఫుటేజెస్ జిల్లా కలెక్టర్ దగ్గర ప్రభుత్వం దగ్గర ఎందుకు లేవని చెప్పి అడుగుతున్నా. గౌరవ కోర్టు వారంట్ ఇష్యూ చేసింది రిటర్నింగ్ అధికారి మీద, నువ్వు సీసీ కెమెరా ఫుటేజ్ కానీ 70A 17C ఫామ్స్ తీసుకురాకపోతే నేను జైలుకు పంపిస్తామంటే ఆ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో భిక్షాపతి అంటే ఆయన వచ్చి ఇక్కడ కలెక్టర్ ఉన్నటువంటి కొత్తగా కలెక్టర్ వచ్చిన మేడం మొరబెట్టుకుంటే అక్కడ హైకోర్టు డైరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చింది. పలానా డేట్ కల్లా మీరు తక్షణమే 17C 17 సంబంధించిన పూర్తిగా సబ్మిషన్ చేయమన్నది, వీడియో కెమెరాలు సబ్మిషన్ చేయమన్నది. తీరా నోటీసులు ఇచ్చి అందరం పాత్రికేయ మిత్రులము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోటీలో ఉన్నటువంటి రాజకీయ అభ్యర్థులు అందరం అడిగిపోతే స్ట్రాంగ్ రూమ్ తాళం లేవు. ఒక రాష్ట్రంలో ఒక బాధ్యత గల క్యాబినెట్ మంత్రికి సంబంధించిన ఎలక్షన్కు అంటే ప్రజలు ఓట్లు వేసినటువంటి ఒక ఈవీఎం మిషన్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తాళాలు, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ దగ్గర ఉండాలి తాళాలు మొత్తం, శరత్ కలెక్టర్ దగ్గర, శరత్ కలెక్టర్ తర్వాత రవి కలెక్టర్ గారి దగ్గర రావాలి. వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి తాళాలు వేరే అంటే దీని మతలబ్ ఏందని చెప్తున్నా, సాధిస్తా అని చెప్పిన అసలు తాళాల చేతులు లేవు. తాళం చేతులు లేకుండా స్ట్రాంగ్ రూమ్ తాళాలు వల్ల కొట్టిన తర్వాత కోర్టు అని మొత్తం తాళాలు వల్ల కొట్టినాక దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా మీ అందరికి ఇస్తా ప్రెస్ వాళ్ళు కూడా పెన్ డ్రైవ్ ద్వారా. లోపల ట్రంక్ పెట్టెలలో ఉండాల్సినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే ఈవీఎంకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ పూతులు ఎన్ని పోలైనాయి అనేది, ఏ ఒక్క ట్రంక్ పెట్టకు తాళాలు లేవు. ఉన్న మూడు ట్రంక్ పెట్ట తాళాలు కూడా అవి కూడా లేవు, లోపల ఉన్న ఆ ట్రంక్ పెట్ట కూడా అవి కూడా వల్ల కొట్టిండు. ఎందుకు వల్ల కొట్టిండు అంటే మేము కూడా ఒప్పుకున్నాం ఏదో ఒకటి కానీ వాస్తవాలు ఏంది ప్రజలు, ధర్మపూర్ ప్రజలు తెలవాలి. ఈ ఆరు నెలల లోపల పోయిన కుర్చీలో కూర్చొని ఎమ్మెల్యే అయ్యేది ఏం లేదు, ఆరు నెలల లోపల నాకు ముగ్గుడో కారు ఎన్నుకో కారు ఏం లేదు, అటాలం పటాలం నాకేం లేదు. నేను గరీబ్ కుటుంబంకి వచ్చినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, కాంగ్రెస్ కార్యకర్తలు నమ్ముకున్నా, ధర్మపూర్ ప్రజలు నమ్ముకున్నా, నరసింహస్వామి నమ్ముకున్నా అని నేను కూడా సరే దానికి అగ్రి అని రికార్డ్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది అక్కడ రికార్డ్ చేసిందని. ఆ లోపల ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టుకున్నటువంటి లాకర్ ఉందో లాకర్ కూడా సంతకాలు తాళం లేదు, అది కూడా ఓపెన్గా ఉన్నాయి. ఒక మూడు ఉంటే మూడు వాళ్ళ కొట్టి తాళాలు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హైకోర్టు ఆదేశానికి సంబంధించిన ఎలక్షన్ పిటిషను ఎలక్షన్ నిబంధనల ప్రకారం పూర్తిగా ఆ ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ అయ్యేంత వరకు కలెక్టర్ కస్టడీలో ఉండాల్సినటువంటి తాళాలు ఎందుకు పోయినాయి అని చెప్పి ఎంక్వైరీ ఆదేశిస్తే హైకోర్టు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జేఎన్టీ కాలేజీలో ఎంక్వైరీ జరిగింది. జేఎన్టీ కాలేజ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమిచ్చింది తెలుసా, ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు ఇస్తా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన నిబంధనల పరంగా ఇక్కడ తాళాలు వేయలేదు. ఇక్కడ ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్నటువంటి జిల్లా అధికారి, ఎలక్షన్ అధికారి, జిల్లా కలెక్టర్ గారు కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కానీ, రిటర్నింగ్ అధికారి కానీ ఎక్కడ కూడా ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఇక్కడ ఏది కూడా ఫాలో కాలేదు, తాళాలు వేయలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండు. మీరు ముగ్గురు నిర్లక్ష్యం వల్ల కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రిటర్నింగ్ అధికారి ముగ్గురు నిర్లక్ష్యం వల్ల తాళాలు వేయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టుకి. రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు కేసు ట్రయల్కి లాస్ట్ ఫైనల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఊరుతాయో అప్పుడు తెలుస్తుంది. వాస్తవాలు అనేది రేపు హైకోర్టులో నిన్న క్లాస్ ఎగ్జామ్ జరిగింది, నిన్న ప్రెస్ మీట్ పెట్టడమే అడ్వకేట్ కమిషన్ ఆఫ్ రిటైర్డ్ జడ్జి నాతిరెడ్డి గారి ద్వారా నిన్న ఎన్నికలు జరిపినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో భిక్షాపతి నాయకుడు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎన్నికల కౌంటింగ్ కాల్ సంబంధించిన పూర్తి ప్రక్రియ మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. ఆయన డైరెక్ట్గా ఆన్ రికార్డ్ అక్కడ చెప్పడం జరిగింది కోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రెస్కి చెప్తారు. ఆయన ఏం మాట్లాడినా రేపు కోర్టులో తెలుస్తుంది విషయం. నాకు పూర్తిగా నమ్మకం ఉంది న్యాయస్థానం మీద. కానీ కొప్పులేశ్వర్ ఈ విధమైనటువంటి వాస్తవాలు, ఇన్ని విధాల వాస్తవాలు ఈ విధంగా ఉంటే వారే ఇక జూన్లో కౌంటింగ్ చేద్దని హైకోర్టులో ఐఏ వేస్తాడు, వాళ్ళే ఆగస్టులో సుప్రీంకోర్టు పోతాడు కౌంటింగ్ చేద్దని, వాళ్ళే స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయం చేసి ఆయన ఇంట్లో పెట్టుకొని కొత్త కథ కహాని చెప్తారా దేవునికి వెళ్ళి కోర్టు తెలుస్తుందని. వాస్తవాలు ఇట్లుంటే మేము ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా దగ్గర మీకు రిపోర్ట్ ఇస్తాం, మీ అధికారులు చేసిన తప్పిదాలు చేసిండు,
ఇక్కడ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక రూల్స్ ఇక్కడ కూడా ఫాలో కావాలని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక మంత్రిగా మీరు ఏం చేయాలి మీరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలి చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలి త్వరగా ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా దానికి సంబంధించిన అధికారుల మీద బాధ్యత తీసుకోమని చెప్పాలి నీకు నీ ప్రమేయం లేకపోతే తారాల లోపల నీ ప్రమేయం లేకపోతే నువ్వు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నప్పుడు నా స్ట్రాంగ్ రూమ్ నాకు సంబంధించిన పేపర్స్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ రాసినటువంటి పేపర్లు ఎందుకు కరెక్ట్గా లేవు ఎందుకు చిందరబందరగా ఉన్నాయి ఎందుకు తాళాలు వేయలేదు ఎందుకు తాళాలు ఎక్కడ ఉన్నాయి తాళాలు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ఎందుకు ఎంక్వైరీ నువ్వు దానికి సంబంధించినటువంటి ఒకరు కంప్లైంట్ ఒక ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఎందుకేలే వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఐఏఎస్సి ఇన్ని ఐఏలు ఇచ్చినాడు ఆయన ఇచ్చిన అయ్యలు ఇన్ని అయ్యలు ఇన్న ఈయన మొత్తం మీకు అందరికీ కూడా సర్వ్ చేస్తారు కాఫీస్ అన్ని అన్నింటిలో డిస్మిస్ అయ్యాడు హైకోర్టులో డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది నిన్నగాక మొన్న కూడా ఈ ఎంక్వైరీ అడ్వకేట్ కమిషన్ ఎంక్వైరీ చేస్తాడు కూడా ఎంక్వైరీ జరగకూడదని చెప్పి అయ్యే చేసింది అంటే ఇన్ని విధాల వాస్తవాలు ఉన్నాయి దీనికి ఆలస్యం చేసడానికి ఎవరు బాధ్యులు నేను బాధ్యున్నా ఆరు సుప్రీంకోర్టు కోసం ఆరు అడ్వకేట్లను పెడతారు మీరు ఇప్పుడు హైదరాబాద్లో కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు అడ్వకేట్లు అడ్వకేట్లను పెడతారు నా శక్తి అంతా నేను ఎంత చెప్పు నాకు రామచంద్ర గౌడ్ అని జస్టిస్ ఈశ్వరయ్య వాళ్ళ కొడుకును ఒక బలహీన వర్గాలకు సంబంధించిన అడ్వకేట్ని దండం పెట్టుకుని అన్నా నీ దండం పెడతాను దళితుని మూడుసార్లు ఓడిపోయినా 2009 11 ఓడిపోయినా 2014 కేసీఆర్ గాలి తొరిపోయినా మొన్నేమో తినే అన్నం నా నోట్లో ఏమైందో అది కోర్టు చెప్తే కోర్టు చెప్పినట్టు ఇట్లా దండం పెడతాను సాయం చేయమని చెప్పి దండం పెట్టినాను అడ్వకేట్ నాకు సాయం చేయమని చెప్పిన నా వాస్తవాలకి కాగితాలని ఇష్టమైన ముంగడ పెట్టిన నేను 30 సంవత్సరాల కింద పనిచేస్తున్నా మచ్చలేని నాయకుడిని నా మీద ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈయన లెక్కెంత ఈయనెంత నా గురించి మాట్లాడుడా నేను ఇజ్జత్ దావా కేసు ఫైల్ చేస్తా అంటాడు అయ్యా ఈశ్వరన్న నా మీద ఇజ్జత్ దావా కేసు ఎందుకు ఎత్తావయ్యా మీ ముఖ్యమంత్రిని భుజం బట్టి ఓ క్యాబినెట్ మిత్రం ఉండి ఏ జరగవా జరగ పక్కకు జరుగు పక్క పోయి మాట్లాడన్నాడు ఆ ముఖ్యమంత్రి మీద ఒక దళితుని కాదు ఒక అగ్రవర్ణాలు చెందిన ముఖ్యమంత్రి నేను భుజం తట్టి ఇట్లా నడవా పక్క జరగ పక్క పోయి మాట్లాడన్నాడు ఒక క్యాబినెట్ మంత్రిని పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద ఇజ్జత్ దావా కేసు పరువు నష్టం దావా ఆయన మీద 30 సంవత్సరాల కాదు మచ్చలేని నాయకుని కదా ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఒక దళిత వర్గానికి చెందిన వారికి ఒక నాయకునివి ధర్మపూర్ ప్రజల్లో 3 సార్లు 4 సార్లు గెలిచిన నాయకునివి ఒక రాష్ట్ర క్యాబినెట్ సఖ్యాభిమం శాఖ మంత్రివి దళితులకు సంబంధించిన శాఖ మంత్రివి నిన్ను చేయబడి తొప్పిండి పక్క జరిగింది హరీష్ రావు ఇక్కడికి వస్తాను హరీష్ రావు పక్కకుండా దొప్పుతాడు వాళ్ళనే ఇంత దావా కేసే పరువు నష్టం దావా మీద నా మీద ఎంత పక్క చట్టం ఉంది ఒకటే పార్టీ నమ్ముకున్నా ఒకటే జెండా నమ్ముకున్నా ఒకటే కార్యకర్తలు నమ్ముకున్నా నేను అటు ఇటు పల్టీలు కొట్టి అటు ఇటు అంటే అమాయకంగా మాట్లాడి నటించి కమలాసులకు నటించిన రాదా నా దండ పెడతాను పటా ఏదైనా కుల్లా కుల్లా మాట్లాడతా నా తప్పైతే ఏ శిక్ష కానీ సిద్ధమే నేను వారన్నారు టైము డేటు అన్నాడు కదా గౌరవ మంత్రి ఈశ్వరన్న నాకంటే వయసులో పెద్దోడు రాజకీయంగా భగవంతుడు ఎట్లా సెలవు వస్తున్నాడు ప్రజలు ఎట్లా సెలవు వస్తున్నాడు రెండో విషయం 2023 జరగబోయే ఎన్నికల్లో కూడా ధర్మపురి ప్రజల యొక్క ఆశీర్వాదం అది లక్ష్మీస్వామి ఆశీర్వాదం చలో ఆయన టైం డేట్ ఆయన్ని ఫిక్స్ చేయమని నా వకీలని నేను పట్టుకొచ్చుకుంటా ఆయన వకీలని ఆయన పట్టుకొచ్చుకోమని ధర్మపురి లక్ష్మీస్వామి గుడి దగ్గరన లేదా ధర్మపురి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం కాండ లేదా జగిత్యాల జిల్లా సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాండ లేదా హైదరాబాద్లో 123 124 అంబేద్కర్ పెద్ద విగ్రహం ఉంది కదా అక్కడ లేదు అంటే ప్రగతి భవన్ కాండ లేదు అంటే మన పాశికాముల ఇత్తనాల ప్రాజెక్ట్ ఉన్నది కదా ఆ పాశికాములు పెడదామా డే టు టైం నువ్వు వక్కల నువ్వు అక్కరా నా వక్కల మర్చిపోతా చలో నేనే కాగితాలు ఆధారపూర్వకంగా ప్రతి కాగితాన్ని కూడా మా పాత్రికే మిత్రులకు ఇస్తున్నాను దేనికంటే దానికి ఇష్టానికి సిద్ధమే నేను ఎలక్షన్ పిటిషన్ లోపల మా మీద అభండి ఆలేస్తారా మా మీద నిందలు ఇస్తారా మీరు ఆలస్యం చేస్తాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్న రేపు సోమవారం మళ్ళా అడ్వకేట్ కమిషన్ గారు హియరింగ్ ఉన్నది రావు కమిషనర్ గారు రాత కాగితం రాసివాడి సరే ఎంక్వైరీలను ఎందుకు నీ అకౌంటింగ్ సిద్ధంగా ఉందని చెప్పి కాగితం రాశాడు
సోమవారం ఉన్నదా మన అడ్వకేట్ కమిషన్ దగ్గర ఉంది విచారణ వచ్చి రమ్మని హైకోర్టుకు రమ్మను నేను రికార్డు సిద్ధంగా ఉన్నా అని చెప్పి రాసేయమను నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది కదన్నా జరగాల్సిన పుణ్యకాలం గడిచిపోయింది కదా నేనేమన్నా నేనేమన్నా వచ్చి నేను నా నీ మంత్రి పదవి నీ ఎమ్మెల్యే పదవి నీ మంత్రి పదవి తీసేయాలి నీ ఎమ్మెల్యే పదవి తీసేయాలి నీ కుర్చీలో కూర్చోవాలని అడుగుతలేండి నేను సంబంధించినటువంటి నేను ఎలక్షన్ పిటిషన్కి దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని చదవండి పిటిషన్లో ఏమడిగా ఓన్లీ రికౌంటింగ్ అడిగా నేను ఓన్లీ రికౌంటింగ్ అడిగినా ఓట్ల లెక్కింపు కోసం అడిగిన తప్ప నేను ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలి నన్ను ప్రకటించాలి అని చెప్పి ఎన్నడూ నేను అడగలే ఎలక్షన్ పిటిషన్లో ఒకట నాకు ప్రజలు ధనపురు ప్రజలు నన్ను ఆశీర్వదించిండు నన్ను గెలిపించిండు నాకు అన్యాయం జరిగిందని ఆధారాలు సార్ ఏ ఒక్క బూత్లో ఏమా నష్టం జరిగిందో ఏమి ఇబ్బంది జరిగిందో దానికి సంబంధించిన ఆధారాలతో సార్ నిన్ను మీ ఎన్నికల అధికారి ఎవరైతే మీ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి వారి సంతకాలతో కాగితాలతో కోర్టుకు సబ్మిషన్ చేసిన తప్ప నీ పదవి కోసమో లేకపోతే నీ తెల్లారి నీకు ఏదో నీ తప్పుడు విధంగా మాట్లాడి నాకేదో అధికారం కావాలని కాదన్నా నేను చెప్తున్నానా జిల్లా పరిషత్ చైర్మన్గా 13 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు ఎమ్మెల్యేగా ఉంటే నేను చైర్మన్గా మీరు ఫోన్ చేస్తే నేను మీకు వర్కులు ఇచ్చిన ఈ చైతన్ జిల్లా పరిషత్ చైర్మన్గా సీనియర్ నిధులు కానీ బీఆర్ఎఫ్ నిధులు కానీ జనరల్ ఫండ్ కానీ నువ్వు టీఆర్ఎస్ పెట్టి ఎమ్మెల్యే మీరు అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఒక దళిత వర్గాన్ని చెందిన వాళ్ళం పేద కుటుంబం దగ్గర వచ్చిన వాళ్ళం ఇలా దేవుడు సెలవు ఈ స్థాయిలో నేను లేకపోవచ్చు నువ్వు ఉండొచ్చు ఆ ఎమ్మెల్యేగా నీకు గౌరవించి నేను జిల్లా పరిషత్ చేతులు నేను నిధులు ఇచ్చిన నేను శ్రీధర్బాబు గారు మంత్రి గారి దగ్గరికి వచ్చి అంగన్వాడీ టీచర్ ఇంటర్వ్యూలు జరిగితే నేను లిస్ట్ ఇస్తే నేను ఎమ్మెల్యేలు లిస్ట్ ఇస్తున్నా అంటే ఎమ్మెల్యే గౌరవించి నా లిస్ట్ పక్క తీసుకుని లిస్ట్ ఇచ్చిన అట్లా గౌరవించిన రాజకీయ పరంగా ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడడం నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నా మీద మొన్న ధర్మారంలో మాట్లాడి నన్న దండం పెడతా సీసీ ఫుటేజ్ పంపిస్తా నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న కష్టపడి రికార్డుతో ఒక్కటి ఫస్ట్ క్లాస్ పార్టీ నడిపిస్తాను మేము ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసు జిల్లా పరిషత్ 2 సంవత్సరాలు చేసినాం శ్రీధర్బాబు గారు మంత్రి ఉన్నాడు జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నాడు జిల్లాలో మచ్చలేని నాయకులు వాళ్ళ దగ్గర నేను పనిచేసిన లక్ష్మణ్ కుమార్ అంటాడు ఒక కరెక్షన్ గా లక్ష్మణ్ కుమార్ అంటాడు ఒక తప్పు చేస్తే ఇంటి గడప దొక్క తీయాలి వాళ్ళు అంత గౌరవం ఇచ్చి మేము ఒక ఆయన తోటి ఎమ్మెల్యేగా అంత గౌరవిస్తే ఇంకా లక్ష్మణ్ కుమార్ అయిందయా ప్రజల్ని మెప్పించి ఓట్లు అడుగు అరే మా పాతిక మిత్రులు చెప్తున్నాను ఆ దండం పెట్టి చెప్తున్నా నేను ఆ రోజు కొప్పులీశ్వర్ గారు మాట్లాడిన మాట మీకు వీడియో చూపెడతా నేను నామినేషన్ ఈశ్వర మాట్లాడిన మాట వీడియో చూపెడతా మీ అందరు చూపెడతా మా సీనియర్ అధ్యక్షులు చూపెడతా దండం పెడతా ఏమన్నాడు ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటా నేను 50,000 మెజార్టీతో గెలుస్తా ఎలక్షన్ డిక్లేర్ అయ్యే రోజుకు నాకు బీ ఫామ్ వచ్చే రోజుకు ఆయన నామినేషన్ ఇస్తాడు ఆ రోజు సుమారు 20 నుంచి 25,000 మందితో నామినేషన్ ఇస్తాడు ఆయన మండలానికి ఒక తొరుగుంటాడు పైసలు పెట్టడానికి వెల్లగట్టరావు శ్రీనివాసరావు ద్వారా పైసలు ఖర్చు పెడతాడు పెగడపల్లె రమణారావు ద్వారా పైసలు ఖర్చు పెడతాడు ధర్మారావులో జితేందరరావు ద్వారా పైసలు ఖర్చు పెడతాడు ఆయన అదృష్టం ఎంత అదృష్టం పార్టీ పరంగా వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు అందించాలని కూడా నడిపిస్తాడు నాకున్నది మాకు మా కార్యకర్తలు మేము వ్యవసాయం నమ్ముకొని ఉద్యోగాలు చేస్తే ఇవి స్కూల్ నడిపిస్తాడు వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులు మేము అందరూ పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వం మేము అందరూ కష్టపడి పనిచేస్తున్నాం 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 10 కష్టపడినటువంటి డబ్బులతో పార్టీ నడిపించి పార్టీని ముందు తీసుకుపోతున్నాం కానీ నీ దగ్గర లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి అనుచర వర్గం కానీ నాయకులు కానీ నీ ఏమన్నట్టు నా ఏమంటే ఇవ్వలేరు ఆ ధర్మపూర్ లక్ష్మణస్వామి ధర్మపూర్ ప్రజలు మా నాయకులు ఉన్నారు పెద్ద జీవన్ రెడ్డి గారి దయ శ్రీధర్బాబు గారి దయ పెద్ద రేవంత్ రెడ్డి గారి దయ ఉన్నది నాకు చెప్పండి నా డే టు టైం నువ్వే ప్రకటించు దేనికంటే దానికి సిద్ధం ఇచ్చారన్న నేను చెప్తున్నా కదా నేను చివరి ఒకటే మాట మా పాత్రికేయుల మిత్రంగా అడుగుతున్నా వారు గోదావరికి వెళ్ళి వచ్చింది నేను గోదావరికి వెళ్ళి వచ్చిన వారు 2009లో వారు వచ్చిండు ధర్మారావు జెడ్పీటీస్ గారు నేనున్నా వారు ధర్మారావులో ఎమ్మెల్యేగా ఉన్నాడు వెల్లడ్రు ధర్మారావు మేడారం కాన్షియస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు తర్వాత విప్ అయ్యిండు ఇప్పుడు మంత్రి అయ్యిండు 2004 ముందు ఆయన ఆస్తులు ఎంత 2023 తర్వాత ఆయన ఆస్తులు ఎంత ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని మచ్చలేని నాయకుడు కదా
ముప్పై సంవత్సరాల రాజకీయం చేత నచ్చలేని నాయకుడు, మా కూతురు, మా కుటుంబ సభ్యులంతా కూడా మనోవేదన గురవుతారు. మరి మేమెంత మనోవేదన గురి కావాలన్నా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉప్పుడు ఉండి మీ నాయకులు గ్రామాల్లో కూడా మమ్మల్ని పెట్టి అరాచకాలు తట్టుకొని కాంగ్రెస్ జెండా భుజం మీద పట్టుకొని నీకు ఎలక్షన్ డిక్లేర్ లోపల ఎన్ని సంఘాలకు అన్ని సంఘాలు ప్రిసిడింగ్ కాపీలు ఇచ్చినావు, విందు వినోదాలు పెట్టినావు, అన్నీ చేసినావు. మా కార్యకర్తల కష్టంతో ఇవ్వాలని కుర్చీలో కూర్చున్న టైంకు నువ్వు ఇక లెక్కల ప్రకారం కోర్టు యొక్క ఈ యొక్క నివేదికల ప్రకారం ఏమనుకోవాలి? మేము ఎంత బాధపడాలి? ఎన్ని నిద్రలేని రాత్రులు మేము గడపాలి? నాకు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు మనం ఎలక్షన్ అయిపోయిన తెల్లారి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆరు మండలాలు, అప్పుడు ఐదు మండలాలు ఉండే 2014 సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంతమంది సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచిండు లెక్క తీద్దాం. ఎంతమంది ఎంపీడీసీలు గెలిచిండు లెక్క తీద్దాం. ధరంపూర్ మున్సిపాలిటీ సంబంధించిన 14 మున్సిపల్ వార్డులలో పట నువ్వు మంత్రిగా, నువ్వు నీ బిడ్డ మీ మేడం గారు ధరంపూర్ మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపల్ వార్డులు అన్ని వార్డులలో తిరిగిండు. మీ ముందు మంచి పురుషులు కౌన్సిల్ ఎంతమంది గెలిచిండు, మా వాళ్ళు ఎంతమంది గెలిచిండు. ఓటుకు 5000 రూపాయలు సంచి పట్టుకొని రాత్రి 1 గంట నేను అనుచరులతో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కౌన్సిల్ మా కాంగ్రెస్ కౌన్సిల్ ఓడగొట్టాలి. మేము 8 గెలిస్తే, మేము 7 గెలిచిన వాళ్ళు 8 గెలిచిండు. ఇద్దరు 20 ఉంటుందని ఇద్దరు ఓడిపోయారు మా వాళ్ళు. ఇక మా వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్, ఇక్కడ రాజు కౌన్సిలర్, మొత్తం ధరంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన 6 మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ధరంపూర్ మున్సిపాలిటీ ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు టీఆర్ఎస్ పార్టీకి సమానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. ఓ ధరంపూర్ మున్సిపాలిటీ సమానంగా గెలిచినాం, వాస్తవాలు కాదా? అంటే ప్రజలు నా ఎరుకున్నారా, మీ ఎరుకున్నారా? దయచేసి మా పాత్రికే మీద వాస్తవాలు తెలియాలని నేను చెప్తున్నా. గౌరవ కోర్టు మీద, న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది, నాకు పూర్తి న్యాయం జరుగుతుందన్నది. ఆ ధరంపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆ దేవుడి ఆశ్రయంతో, ధరంపూర్ ప్రజల ఆస్తులతో వాస్తవాలు తెలవాలని తప్పన తప్ప ఈ 4 నెలలు జరిగేది ఏమీ లేదన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈశ్వరన్న మాట మాట్లాడితే అవహేళనగా మాట్లాడు, బంద్ చేయి. నువ్వు ఎక్కడికో వచ్చినావో ఒక్కసారి ఇంకా తెలియజేసుకో. పొద్దుగాల బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మవారికి వరకు దండం పెడతావు కదా, దండం పెట్టి కన్నం పూసుకున్నప్పుడు ఒకసారి వెళ్ళమని పాత వెళ్ళమని గుర్తు తెచ్చుకో. పాత సింగరేణి బొగ్గుబాయి గుర్తు తెచ్చుకో. నేను కూడా పాత చేత గుర్తు తెచ్చుకుంటా. మా నాయన సింగరేణి ఉద్యోగం చేస్తే మా నాయన జీతంతో ఎట్లా అన్నది నేను నేను గుర్తు తెచ్చుకుంటా. ఆడికెళ్ళి ఇడికి వచ్చిన మనందరం, మనిద్దరం ఇంత పది ప్రాంతానికి సంబంధించి ప్రజలకు ప్రాతినిధ్యం చేసే అవకాశం మనకు వచ్చింది. ఓడడం గెలగడం కాదు, ప్రజల మధ్యలో మనం ఉండాలని చెప్పి. ఇక్కడ ఇత్తనాల ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారండి? అక్కడున్న ప్రజలు తిరగబడ్డారండి, మీరు కాదు. అక్కడున్న ప్రజలు తిరగబడ్డారు. జిల్లా కలెక్టర్ సాక్షిగా అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ చెప్తే ఒక ప్రజాభిప్రాయ సేకరణ గౌరవిస్తారండి. జిల్లా కలెక్టర్ వస్తారు, మంత్రి లోకల్ ఎమ్మెల్యే గారు వస్తారు, లోకల్ ఎంపీ గారు వస్తారు, లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయ సేకరణ కూర్చుంటారు. మరి ఎందుకు కొప్పరిశ్వరు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు పోయి కూర్చోలేదు గ్రామాలలో? తలాపు ఎప్పియచ్చు కదా, ఎప్పియచ్చు కదా. ధరంపూర్ ప్రసిద్ధి ఏంటండి? తలాపుకు గోదావరి ఉంటుంది, కాళేశ్వరం నీళ్లు మానేరు నుంచి హైదరాబాద్ పోతాయి. తలాపుకు గోదావరి ఉంటుంది, మేడారం నుంచి నీళ్లు కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోతాయి. మనకు రెవెన్యూ డివిజన్ ఉండదు ధరంపూర్కి. మన పెద్ద రత్నాకరావు పెట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప హాస్పిటల్ ఉండదు మనకు. ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు చదువుకుందామంటే మనకు 5 జగితాల కన్నా రావాలి, లేదా కరీంనగర్ కన్నా పోవాలి మన పిల్లలు. డిగ్రీ కళాశాల ఉండదు మనకు, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉండదు, ఒక ఐటీఐ కళాశాల ఉండదు. రాత్రి 9 గంటలకు మనం వస్తే జగితాలకు వచ్చి జగితాల మన చుట్టాలను ధరంపూర్కి తెచ్చుకొని ఇక్కడికి వెళ్ళి ఆటలను మాట్లాడుకుని పోవాలి. పైసలు గరిబోడు అయితే లేకపోతే ఇక రాత్రి చుట్టాలని నెల వండుకోవాలి. మన బస్ డిపోలేదు మన ధరంపూర్కి. 500 కోట్ల రూపాయలు ధరంపూర్ అభివృద్ధి కోసం ప్రకటిస్తారని స్వయాన ముఖ్యమంత్రి చెప్పింది కదా, ఏమైంది 500 కోట్ల రూపాయలు? రోడ్ల వాగు రోడ్ల వాగు అని చెప్పి మాట్లాడతారు కదన్న, దండం పెడితే ఒక్కసారి సీనండి, దయచేసి సీనండి. 65 కోట్ల రోడ్డు అంచనాలతో మొదలైంది రోడ్ల వాగు. 130 కోట్ల చిల్లర పై చిల్లక వరకు అంచనాలు జరిగినాయి. ఎన్ని పెరిగిన అంచనాలు ఎస్టిమేషన్ కాస్ట్ ఎట్లా పెరుగుతుంది? ఎందుకు ఆలస్యమైంది? పెరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆలస్యం వల్లనే కదా, మీ నిర్లక్ష్యం వల్లనే కదా. 60 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అయ్యేది, 130 కోట్ల కూడా ఇస్తాం నాకు అతి గతి లేదు.
ఏదేమైనా మా పాత్రిక జంగా పాత్రిక మిత్రులకు దయచేసి రెండు చేతుల దండం పెట్టి వేడుకుంటున్నా. వారు వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడి బహిరంగ చర్చకు సిద్ధమని మాట్లాడాడు. టైం డేటు ఆయనే ఫిక్స్ చేయమనండి. ఎలక్షన్ పిటిషన్ లోపల ఆయన ఆలస్యం చేస్తుందా? ఆయన ఆలస్యం వల్ల ఈ 4.5 సంవత్సరాల ఆలస్యం జరిగిందా? ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన తప్పిదాల వల్ల, ఆయన పొరపాటు వల్ల నిర్లక్ష్యం జరిగిందా? నా వల్ల జరిగిందని తరపుడు ప్రజలు తెలవాలి. డే టు టైమ్ తరపుడు లక్ష్మీనరసింహ టెంపులా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమా, లేదు అంటే ప్రగతి భవనమా, లేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 123 అడుగుల అంబేద్కర్ విగ్రహమా, లేకపోతే ఇతరాల ప్రాజెక్ట్ సంబంధించిన పాచికమనని మీరే డిసైడ్ చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా పాతికే మిత్రులకి రెండు చేతుల దండం పెట్టి అన్న ప్రతి ఒక్క కాపీ మీకు ఇస్తా, ప్రతి ఒక్క క్లారిఫికేషన్ మీరు ఇస్తా, ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఈశ్వరాన్ని పిలిస్తే నేను వస్తా. నేను ఇప్పటికీ ఈశ్వర అన్నయ్యని మర్యాదగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడాలంటే ఏదంటే అది మాట్లాడగలుగుతా. 13వ రౌండ్ అప్పుడు మాకు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాకు ఉన్నాడు. అక్కడ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అక్కడ ఉన్నాడు. సీసీ కెమెరాల ఆ మొత్తం టోటల్ కూడా ఏరియా మొత్తం కూడా కవరేజ్ అవుతుంది. ఎవరు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి ఏ ఈవీ మిషన్స్ వస్తున్నాయి, ఏవీ మిషన్స్ కౌంట్ పెడుతున్నారు వచ్చింది. మేము అబ్జెక్షన్ చేసినాక 2 గంటలు కౌంటింగ్ సంబంధించిన పూర్తి ప్రక్రియ నిరుద్యోగ చేయడం జరిగింది. మేము రీకౌంటింగ్ అడిగినాం, మేము బయటికి పోయి వచ్చినామండి, బయటికి పోయి వచ్చినాం, పర్సనల్ బయటికి పోయి వచ్చినాం. మా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉన్నాడు అక్కడ, మరి 14 మంది 14 ఈవీఎం మిషన్ మా ఏజెంట్స్ ఉన్నారు. మాకు ఎక్కడైతే ఈవీఎం మిషన్స్ మాకు అనుమానం వచ్చినప్పుడు ఈవీ ప్యాడ్స్ ఎక్కేటువంటి ప్రభుత్వం యొక్క నిబంధన ఉన్నది. ఆ నిబంధన ప్రకారం ఎందుకు మేము రికౌంటింగ్ అడిగినప్పుడు ఎందుకు రిఫ్యూజ్ చేసిండు? జిల్లా కలెక్టర్ గారు రిటర్నింగ్ అధికారిని తాపుకోసారి వచ్చి హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్న రిటర్నింగ్ అధికారులు లేపాల్సిన అవసరం ఏమొచ్చింది? స్థానిక ఎమ్మెల్యే హాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ వేళ కౌంటింగ్ హాల్కి సంబంధించిన అధిక సంబంధం లేని అధికారులు ఆర్డీఓ గారు కానీ అదే ఇతర అధికారులు ఎందుకు హాల్లోకి రావాల్సి వచ్చింది? ఇప్పుడు అదేవిధంగా ఈ ఆర్టీఏ ద్వారా మీరు ఇచ్చింది కదా, ఆర్టీఏ ద్వారా ఇచ్చింది ఈ ఆర్టీఏ గారు వీళ్ళు ఎవరు బాధ్యులు? మీరు కాదా? సరే, మేము అప్పుడు బయటికి పోయినామండి, ఈ డిఫరెన్సెస్ ఓడ్స్కి ఎవరు బాధ్యులు? ఒకటేనండి, మేము ఆ సబ్మిషన్ చేసింది అనేది మా వ్యక్తిగతంగా అప్పుడు 4.5 సంవత్సరాల కింద విషయం. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, గౌరవ హైకోర్టు సీసీ ఫుటేజెస్ వీడియో కెమెరాస్ సంబంధించిన ఒరిజినల్ కాపీస్ 17A 17C తో సబ్మిషన్ చేయమని అడిగింది కోర్టుకు. వీళ్ళు ఏమైనా సబ్మిషన్ చేసిండు? సీసీ ఫుటేజెస్ మాకు లేవు, వీడియో కెమెరాస్ మాకు లేవు అని చెప్పిండు. ఇది సమాధానం అండి? ఇది మా ఆర్టీఏ సర్టిఫైడ్ కాపీలు ఇస్తారు మాకు, సీసీ కెమెరా సర్టిఫైడ్ ఇస్తారు, అంటే సరే డూప్లికేట్ ఇస్తారు, ఒరిజినల్ మాకు ఇవ్వరు. ఎవరినైనా అడగండి, ఆర్టీఏ ద్వారా ఇచ్చినా కూడా ఒరిజినల్స్ ఎవరు ఇవ్వరు. మాకు పెన్ డ్రైవ్ వేసి వాళ్ళకున్న ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని పెన్ డ్రైవ్ వేసి వెంకట రెడ్డి అని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గారు మాకు ఇవ్వడం జరిగింది. 4.5 సంవత్సరాల కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. కోర్టుల మీద దానికి సంబంధించిన సజెషన్ ఎర్రర్ వచ్చింది, 4.5 ఇయర్స్ తర్వాత ఎర్రర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అందుకని ఒరిజినల్ సబ్మిషన్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. దానికైతే హైకోర్టుకి అయితే సబ్మిషన్ చేయాలి కదా. ఇప్పుడు 17A 17C సంబంధించిన ఏదైతే ఒరిజినల్స్ అయితే ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏ విధంగా సర్టిఫైడ్ కాపీలు ఉదయం 11 గంటలకు రాత్రి 2 గంటల వరకు ఎట్లయితే గవర్నమెంట్కు మన హైకోర్టు గవర్నమెంట్ ఏదైతే సబ్మిషన్ చేసిందో వీడియో కెమెరా అసలు ఎందుకు సబ్మిషన్ చేయలేదు? ఎక్కడ వేరే వీడియో కెమెరాలు? స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎక్కడ వేరే? సంబంధించిన ఏ సీడీలు తీసుకున్నా, పెండోలు తీసుకున్నా కలెక్టర్ మనం మా అడ్వకేట్కి ఇస్తాం. తిన్నానా మనం ఏం జరిగింది? నేను ఏమంటున్నా, దానికి సంబంధించిన 4.5 ఇయర్ 2019 ఇచ్చినటువంటి సీసీ ఏదైతుందో ఎర్రర్ వచ్చి దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఇప్పుడు మొన్న 1 ఇయర్ బ్యాక్ నీకు ఒరిజినల్స్ కావాలని అడిగితే ఎందుకు ఇస్తారని అంటారు? ఒరిజినల్ ఎక్కడ పోయింది మరి చెప్పండి? ఆర్టీఏ కింద ఎవరైనా సర్టిఫికేట్ అడుగుతున్నారు? నా గవర్నమెంట్ చదువుకున్నాడు, స్కూల్ సర్టిఫికేట్ కావాలంటే ఆర్టీఏ కింద అడుగుతారు. లక్ష్మణ్ కుమార్ ఎక్కడ చదువుకున్నాడు, లక్ష్మణ్ కుమార్ చదివేంత, కొప్పులేశ్వర్ చదివేంత అని చెప్పి మీరు అడుగుతారన్న, నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తాడా అన్న? మరి ఇవన్నీ ఎందుకన్నా స్ట్రాంగ్ రికౌంటింగ్ సిద్ధమని పిటిషన్ అయిపోయారు అన్న? ఇవన్నీ ఎందుకు సార్? నేను ఆర్టీఏ కింద అడిగినా ఆర్టీఏ కింద అడగలేదా? ఇవన్నీ ఎందుకన్నా? ఈ కాగితాలన్నీ మొత్తం పక్కకు పడేద్దాం. రికౌంటింగ్ సిద్ధమే, నేను రికౌంటింగ్ సిద్ధమే అని పిటిషన్ ఫైల్ చేయమను. అరే నేనేమంటున్నానా, ఇప్పుడు హైకోర్టుకి ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుంది కదా, ఇది నేను ఎలక్షన్ కౌంటింగ్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్. నేను ఏం రాసిందో ఒకసారి మీరు వాళ్ళని చదువుకుంటే మీ కాపీ కూడా మీకు ఇస్తాను.
ఈవీఎం మిషన్స్ రికార్డింగ్ చేయమని అడిగినాం. ఈవీఎం మిషన్స్ సంబంధించిన ఈవీ ప్యాడ్స్ రికార్డింగ్ చేయమని అడిగినాం. వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిండో చెప్తారు, నేను కూడా చెప్తాను. అది మన కౌంటరింగ్ చూడ ఇదేనా, ఒకటి రెండు మూడు నాలుగు, బూత్ నెంబర్ 17, బూత్ నెంబర్ 47, బూత్ నెంబర్ 52, బూత్ నెంబర్ 174. ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన లేదు చదవనండి. నాలుగు ఈవీఎం మిషన్స్ పనిచేయట్లేదు, బ్యాటరీ డౌన్ అయింది. ఈ నాలుగు ఈవీఎం మిషన్స్కు మీరు ఈవీ ప్యాడ్స్ లెక్క పెట్టడానికి అభ్యంతరం లేదా అని మా అనుమతి తీసుకున్నారు. దాని అనుమతి మారు మా ఎలక్షన్ సమయ ఎలక్షన్ ఏజెంట్ సంతకం ఉన్నది చదవండి. ఆ నాలుగు ఈవీఎం మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిషన్స్ ఫెయిల్ అయినాయి, బ్యాటరీ ఫెయిల్ అయింది. ఆయన కౌంటర్లో కూడా ఇది వేసిండు, వరేసిన కౌంటర్లో కూడా ఇక నాలుగు ఈవీఎం మిషన్స్ ఆయన మొత్తం రికౌంటింగ్కి సంబంధించిన ఈవీఎంస్ అన్నీ అడిగిండు, రికౌంటింగ్ మేము ఒప్పుకోలేదు. నాలుగు కోరుకోమంటే నాలుగు కోరుకున్నాడు, నాలుగు కోరుకుంటే నాలుగు లెక్క పెడితే ఎన్ని అయితే మిషన్స్ ఎన్ని ఉన్నాయో ప్యాడ్లో కూడా అన్ని ఉన్నాయి అంటుడు. అసలు సభ్యు అసలు ఇది మీరు తీసుకొని కాపీ మీకు పంపిస్తా. అప్పుడు నా వెంకటరెడ్డి గారు, అప్పుడు నా భిక్షాపతి గారు, అప్పుడు నాటువంటి కలెక్టర్ గారు, ఈ నాలుగు ఈవీఎం మిషన్స్ ఫెయిల్ అయినాయి, ఇవి ఈవీ ప్యాడ్స్ లెక్క పెట్టాలని మీకు అభ్యంతరం ఉన్నదా? మాతో అండర్టేకింగ్ లెటర్ తీసుకున్నాడు, ఆ దానికి సంబంధించిన ఇంగ్లీష్లో సారాంశం ఉన్నది. నాలుగు మిషన్లకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు ఖరాబ్ అయితే మీకు ఈవీ ప్యాడ్స్ లెక్క పెట్టడానికి మీకు ఇబ్బంది ఉన్నదా అన్న విషయాన్ని అడిగి మాతో అండర్టేకింగ్ తీసుకున్న మాట వీడియో రికార్డ్ అయింది. లక్ష్మణ్ కుమార్ గారు నేను ఇచ్చిన, నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన, ఆయన వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిండు, మా ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిండు. మీరు వర్జన్స్ నాకు ఇచ్చిందని చెప్పి నా మీద ఎందుకు బుకాయిస్తుంది? ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన నాలుగు బూతులకు సంబంధించిన విషయం లోపల ఒకవేళ నాలుగు మిషన్లు ఖరాబ్ అయినాయి, ఈ వీవీ ప్యాడ్స్ లెక్క పెడతామని అనే అంశం కాకుండా ఈశ్వర్ గారు చెప్పిన ప్రకారమే ఏది ఈవీ మొత్తం లెక్క పెట్టాము, నాలుగు లెక్క పెడతాం, దానికి ఒప్పుకుంటామన్న సారాంశం దీని ఉంటే నేను ఏ శిక్ష కంటే ఆ సిద్ధికి శిక్షకు సిద్ధమే. వీడియోగ్రాఫ్స్ తీసుకురాబండి, ఇది మీరు కావాలంటే చదవండి, ఇది వీళ్ళు ఏమున్నదో ఆర్డర్లు ఏమున్నదో చదవండి. ఇంగ్లీష్ నేను కాపీ మీకు ఇస్తా. మిషన్లు ఖరాబ్ అయితే ఆ నాలుగు మిషన్లకు పెట్టిండు, మరి దీనికి ఏం జవాబు చెప్తాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్స్ పరంగా ఈ నష్టం వచ్చినటువంటి వీటన్నిటికి ఏం జవాబు చెప్తాడు? మేము ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి దర్శనం ఉన్నాయో ఆ లాస్ట్ చివరి 14 రౌండ్ ఈవీఎం మిషన్ మేము లెక్క పెట్టమని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితము మా అబ్జెక్షన్ అనేది మేము ఫైల్ చేసినాము, అవనౌన్స్మెంట్ కాకముందే. మాకు అన్యాయం జరిగింది, అన్యాయంగా అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట అక్కడ రిటర్నింగ్ అధికారి, అటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాకు అన్యాయం చేస్తుండు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, స్థానిక ఎమ్మెల్యే కూడా హాల్లోకి వచ్చిండు, ఈ రికౌంటింగ్ చేయండి అని చెప్పి మేము ఇచ్చినటువంటి మా రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేసింది, రిప్లై ఇవ్వలే. రాతపూర్వకంగా రాయొచ్చు కదా, మేము ఈవీఎం మిషన్స్కి మేము లెక్క ఈవీ ప్యాడ్స్ లెక్క పెట్టమని ఇవ్వచ్చు, రాయొచ్చు కదా, ఎందుకు రాయాలి దాని మీద? ఏదైతే నాలుగు మిషన్లు ఈ ఖరాబ్ అయిన నాలుగు మిషన్లకు సంబంధించి లెక్క పెట్టింది దీన్ని ఒప్పుకున్నాడని ఈ తప్పుడు ఆరోపణ ఎందుకు చేస్తుడు? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వేయండు? సుప్రీంకోర్టులో ఎందుకు డిస్మిస్ అయింది? న్యాయంగానే ఉన్నాడు కదా సుప్రీంకోర్టు, ఇదే విషయం సుప్రీంకోర్టుకి చెప్పొచ్చు కదా, నేను అబద్ధం ఆడతా. సుప్రీంకోర్టు ఇది మెరిట్ చూపెట్టచ్చు కదా, కేసు అలో చేసడానికి కేసు అలో చేస్తారు కదా, నా డిస్మిస్ ఎందుకు చేస్తారు? సుప్రీంకోర్టు వారు అడ్వకేట్స్ పెట్టుకున్నావు కదా, ఇదంతా ఎన్నికలకు సంబంధించిన రికౌంటింగ్ జరగకూడదు అనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి ఆయనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆయనకు డబ్బును అడ్డం పెట్టుకొని, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఇబ్బంది పెట్టే ఆలోచన కాబట్టి ఈశ్వరుని ఇప్పటికైనా కూడా నేను అడిగేది ఏంటంటే మిగిలిపోయింది, ఇప్పుడు ఒక 4 నెలలు మిగిలింది కావచ్చు. ఎన్ని నెలలు? 4 నెలలనా? 4-5 నెలలు. దేవుడు 2024లో ఇవరు అదృష్టం పెట్టరాష్ట్రంలో ఆ భగవంతుడి దయా తరపు ప్రజల దయా. నా జనక ముందు అటాలం లేదు, ఓటుకు 5,000 ఇచ్చే శక్తి లేదు. విందు వినోదాలు పెట్టి దావతులు ఇచ్చే శక్తి లేదు. 200 మంది సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి స్క్రోల్ చేసుకుంటా మా మీద దాడి చెప్పే శక్తి, ఎదుటి పార్టీ మీద దాడి చేసే శక్తి నాకు లేదు. ధర్మపుర ప్రజలు నమ్ముకున్నా, మా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నా, ఆ ధర్మపుర లక్ష్మణ స్వామి ఆశీస్సులతో ముందుకు పోతా. ఎక్కడ విరేపిపోయి మాట్లాడతలేం మేము, దయచేసి వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ కోర్టుకు పూర్తి మాకు విశ్వాసం నమ్మకం ఉండదు.
ఆయన పరువు నష్టం దావా చేస్తాడు ఏని అని వెళ్తుంటే మీకు జవాబు చెప్తాను. కానీ టైం డేట్ ఫిక్స్ చేయమనండి. ఇవన్నీ వాస్తవాలా కదా, ఈ నేను ఇచ్చిన కాగితాలు వాస్తవాలా కదా అని ప్రూవ్ చేయడానికి, ఆయన రీకౌంటింగ్ అయిన వలన ఆలస్యం అవుతుందా అవుతలేదా అనే విషయం ప్రూవ్ చేయడానికి వారే అన్న టైం డేట్ వారిని ఫిక్స్ చేయమని చెప్పి మరొకసారి రెండు చేతులు నమస్కరించి సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మనం చేస్తున్నాం.